అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్న? నా పేరు కొమ్ము సైదును, 12వ వార్డు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని నేను. ఓకే. ఏం చేస్తుంటారు? నాది మామూలుగా చిన్న బిజినెస్ ఉంది. బిజినెస్ ఎక్కడ, ఏ ఊరు, ఏ ఏరియా? మోత్కూర్ మున్సిపాలిటీ మెయిన్ రోడ్ మీదనే మనకు చిన్న బిజినెస్ ఉంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందంటారు మీరు చూసినంత వరకు? చాలా అద్భుతంగా ఉంది. నాకు ఊహ తెలిసి ఇప్పుడు నాకు ఏజీ 32, నేను పనిచేసిన కానించి చూస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బడుగు బలహీన వర్గాలకు చాలా కృషి చేస్తుంది. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒకప్పుడు నేను చదువుకునే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం, నేను 10th క్లాస్ చదువుతున్నా 2005-6, అప్పుడు మాకు బోర్డ్ ఎగ్జామ్ ఉన్న టైంలో 10th క్లాస్ ఉన్న ప్రభుత్వంలో అసలు కరెంటు ఉండకపోయేది. మాకు పొద్దున కరెంటు వస్తే సాయంత్రం ఉండకపోయేది, సాయంత్రం కరెంటు ఉంటే పొద్దుగాలు ఉండకపోయేది. అదే మాకు వ్యవసాయం కూడా ఉన్నది, చిన్న ఒక కార్యక్రమం అంతా ఉన్నది. మా నాన్న బాయికాడి పోవాలంటే కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఆటోమేటిక్ కూడా ఉన్నా కూడా భూగర్భ జలాలు కూడా లేవు, భూగర్భ జలాలు లేవు, అసలు ఏది కూడా లేదు. అప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు కరెంటు ఎక్కడ చూసినా కూడా 24 అవర్స్ కరెంటు. ఎవరి వల్ల సాధ్యమైంది? అది కేసీఆర్ ప్రభుత్వం వల్ల సాధ్యమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది. జస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి జస్ట్ 9 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటిదో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వల్ల అయింది. అదే ఒకప్పుడు తుంగభద్ర నియోజకవర్గం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, సిపిఐ, ఇంకా వేరు వేరు వాళ్ళు చాలామంది పరిపాలించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే భూమి, ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి కూడా బీడులు వారిన భూమి. అసలు వాటర్ అంటే ఏంటిదో కూడా తెలియదు. నల్గొండ పరిస్థితి తెలుసు, ఫ్లోరోసిస్, కాళ్ళు చేతులు వంకర పోయి మునుగోడు అక్కడ సార్ చౌటుప్పల ప్రాంతంలో చూసుకుంటే విషపూరిత జలాలు. ఇప్పుడు అదే జలాలు ఇంటి ఇంటికి మంచి నీళ్లు పెట్టి మిషన్ భగీరథ వాటర్ ఇస్తున్నాడు. ఎవరి వల్ల సాధ్యమైంది? జస్ట్ కేసీఆర్ వల్ల సాధ్యమైంది. అదే తుంగతుర్తి ప్రజలు ఇప్పుడు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి మనకు అందిస్తుండు. దానివల్ల ప్రతి ఒక్కరు పంటలు ఒకసారి వేసుకునే, సీజన్కు 3 టైమ్స్ వేస్తారు, అలాంటిది ఒకసారి వేసుకున్న దాన్ని 3 సార్లు వేసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పుడు టాప్ మోస్ట్ వరి పండించేది జిల్లా ఏదంటే ఉమ్మడి నల్గొండ జిల్లానే. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా తెలంగాణనే దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. దీనివల్ల వాటర్ ఉంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది, వరి ఉత్పత్తి అవుతుంది, సంథింగ్ ఏదైనా కూడా. అంత స్థితికి వచ్చిందంటే తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో మీరే అభివృద్ధి చేసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అది కేవలం కేసీఆర్కి సాధ్యం. ఇప్పుడు కాదు, కేసీఆర్ ఉన్న రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిందే. తుంగతుర్తిలో కిషోర్ అన్న ఉన్న రోజులు కిషోర్ అన్న రావాల్సిందే. కిషోర్ అన్న ఆపద అంటే ఇట్లా ఉరికొస్తాడు. స్టూడెంట్స్ కానించి, ముసలోళ్ళ కానించి, చిన్నపిల్లల కానించి ఎవరు అడిగినా చెప్తారు. తుంగతుర్తిలో ఎవరంటే ప్రజెంట్ ఉన్నది కిషోర్ అన్న, నెక్స్ట్ జనరేషన్ కూడా కిషోర్ అన్ననే. ఓకే. అంటే మొత్తానికి పథకాలు ఉన్నాయి. ఒకవైపు రైతు అంటే దేశానికి వెన్నుముక రైతు అని అంటూ ఉంటాము. ఈ రైతాంగాన్ని ఏ విధంగా డెవలప్ అయింది, గతంలో ఎలా ఉండే? అసలు ఒకప్పుడు రైతుకు ప్రజెంట్ అసలు పెట్టుబడి, నాకే కూడా 2 ఎకరాలు ఉంది, నేను పెట్టుబడి పెట్టాలంటే నా దగ్గర డబ్బులు లేకపోయేది. ఇప్పుడు రైతు బాంధు ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్, రైతు బాంధవుడు. అదే మళ్ళీ నీకు ఒడ్లు పడించిన కొనేది కూడా ప్రభుత్వమే. నీకు డబ్బులు కూడా నీకు ఇమ్మీడియట్లీ పడిపోతున్నాయి. నీకు రైతు బంధు కానీ అని కొన్నాక కూడా డబ్బులు వేసే కూడా కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రైతు ఇప్పుడు అంత ఆనందంగా బతుకుతున్నాడు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు అప్పులు అవి చేసి ఊరేసుకొని చనిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సీజన్ ఉన్నదా? లేదు. ఏడికి పోయినా వాటరు ప్రతి దగ్గర భూగర్భ జలాలు ఎందుకు వెళ్ళినాయి? వాటర్ రివర్సింగ్ చేసి కాళేశ్వర ప్రాజెక్టు కట్టడం వల్ల, వాటర్ రావడం వల్ల రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు అసలు తాగడానికే నీళ్ళు లేదు, ఇప్పుడు సాగునీరుకి ఇస్తున్నాడు. సాగునీటికి ఎంతో వసతి ఉన్నది. రైతు బంధు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, చాలా రకాలుగా ఇస్తున్నాడు. మరి మీరు చెప్తున్నట్టు ప్రభుత్వం ఇంత మంచిగా చేస్తున్నారు, మరి ప్రతిపక్షాలు ఏంటి? ప్రభుత్వం ప్రతిపక్షాలు అనేది ఎప్పుడు మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ సమయం, జస్ట్ ఇప్పుడు 6 నెలలే మాట్లాడుతుంది. మిగతా రోజులు ప్రజా సమస్యల గురించి అస్సలు దేని గురించి మాట్లాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజా సమస్యల గురించి ఇప్పటిదాకే ఎన్నో అన్నోడు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, అద్దెంకి దయాకర్ అనే క్యాండిడేట్ ఉన్నాడు తుంగతుర్తిలో. మన తుంగతుర్తి ఇప్పుడు మన కిషోర్ అన్నకు ఆపోజిట్గా నిలబడ్డాడు, పోటీ చేసిండు, ఓడిపోయాడు. ఇప్పటి వరకు ఆయన ముఖం ఏమన్నా కనిపెట్టినా, ఇప్పుడు 2 టైమ్స్ పోటీ చేసి 2 టైమ్స్ ఓడిపోయాడు. అదే కిషోర్ అన్న ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజల సమస్యలు ఏంటిది, ప్రజలకు అసలు ఏం కావాలి, పథకాలు కావాలి, ఇంకేం కావాలి, ఏది ఉన్నా ఆపద అంటే. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ని ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నారు, ఒక చదువుకు ఒక సీట్ వచ్చింది, డబ్బులు కావాలి. కిషోర్ అన్న అక్కడ పోయి అన్న ఇట్లా మాకు సీట్ వచ్చింది, మా అబ్బాయి చదువుకు డబ్బులు అంటే
ఇమిడియట్ సాయం చేసాడు. అంటే ప్రతిపక్షం మనసున్న మహారాజ్ మా కిషోర్ అన్న. అంటే ప్రతిపక్షాలు అంటే ఎలక్షన్ టైం కే ప్రభుత్వం పైన కంపల్సరీ. అది ఇప్పటివరకు ప్రభుత్వ ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. అంత క్యాడర్ ఉన్న వ్యక్తి ఇప్పుడు కిషోర్ అన్న. కిషోర్ అన్నకు దాటగా నిలబడి అసలు క్యాండిడేట్ లేడు ఇప్పటి వరకు. ఓవరాల్ గా కేటీఆర్ గారు అంటే ఐటీ మంత్రి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ తిరుమలగిరిలో మీటింగ్ కేటీఆర్ ది పెట్టారు. భారీ జన సందోహం. ఇసుక వేస్తే రాలన్నంత జనం. కేటీఆర్ కు అసలు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఎందుకు అంటున్నావు అంటే భారతదేశానికి ఐటీ మంత్రి అంతరం అసలు ఎవరో తెలియదు. వేరే దేశాలకు ఐటీ మంత్రి అంటే కేటీఆర్ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? కేటీఆర్ అంతా అభివృద్ధి చేస్తుంది కాబట్టి. ఐటీ పరిశ్రమ ఒకప్పుడు మనకు కూడా అసలు ఐటీ అంటే ఏంటో తెలియదు, దేంతో తెలియదు. అంత అభివృద్ధి చేసిన ఐటీని, ఐటీ హబ్ కానీ, టీ పాస్ కానీ, టీ హబ్ కానీ ఏదైనా కూడా కేటీఆర్ అంత అభివృద్ధి చేసాడు. ఓకే, మొత్తానికి ఎలక్షన్ కూడా రాబోతున్నాయి ఈసారి తెలంగాణలో పాలిటిక్స్ ఎలా ఉంటుంది అంటే కంపల్సరీ 9200 సీట్స్ కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. తుంగతుత్తు నియోజకవర్గంలో హైటెక్ వీరుడు మా కిషోర్ అన్న మూడోసారి భారీ మెజార్టీ. 22 దాపాలు తక్కువ మెజార్టీ వచ్చింది. ఈసారి భారీ మెజార్టీతో మా కిషోర్ అన్న మేము గెలిపించుకోబోతున్నాం. అంటే పక్క ఇటు కాంగ్రెస్ ఉంది, ఇటు బీజేపీ ఉంది, పక్క రాష్ట్రంలో వేస్ట్ భయ్యా ఏది లేదు. మన ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మనకు బీజేపీ అంటారు కదా, మొన్నదాకున్న బండి సంజయ్ని ఎందుకు తీసేసారు ఈరోజు? ఆయన వల్ల అయితలేదు కదా, ఆయన వల్ల అయితలేదు కాబట్టి బండి సంజయ్ని తీసేసారు. ఆయనే దమ్మున్న లీడర్ అయితే బండి సంజయ్ని ఎందుకు తీసేస్తారు? బీజేపీ పని లేదు, కాంగ్రెస్ పని లేదు. కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణకు చేసిందే లేదు. బీజేపీ అంటావా? అదో మతతత్వం పార్టీ, కులతత్వం పార్టీ, దాంతో మనకు అవసరమే లేదు. ఓకే, మొత్తానికి రానున్న ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరు అంటే ఏం చెప్తారు? రానున్నా కాదు, ఇప్పుడు కేసీఆర్ ఉన్న రోజు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్న రోజులు బీఆర్ఎస్ రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. సీఎం కేసీఆర్ గారు ఏకైక ధీరుడు. ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో మూడోసారి హైట్రిక్ భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం మా కిషోర్ అన్నాను. ఏం పేరు అన్న? గణేష్ అన్న. ఏం చేస్తూ ఉంటారు అన్న? సెంట్రింగ్ వర్క్ చేస్తాను. సెంట్రింగ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉందంట ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందంటారు? మీకు కేసీఆర్ పరిపాలన నుంచి మీరు పొందినటువంటి లబ్ధి ఏమైనా ఉన్నాయా, ఎట్లా ఉందంటారు? కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఒక మాట మాట్లాడతాను. ఈ మొగన్ సొమ్ము తిని మిన్నన్ పాట పాడే రకాలు తయారయ్యారు అందరూ. ఇప్పుడు ఒకళ్ళది తిని ఇంకోళ్ళ పాట పాడుతారు. గట్లా కాకుండా ఆయన నాకు, నా కుటుంబానికి కానీ నాకు కానీ ఏమైనా చేసిండో అనేది ఉంటే సాపగా చెప్పేస్తాను. నేను ఎక్కువ పెద్దగా చదువుకోలేదు, వచ్చినట్టుగా చెప్తా. ఓకేనా? నాకు పెళ్ళి అయ్యప్పుడు 6 ఏళ్ళన్న నా భార్య తులసూరు కాన్పుకు ఉమ్మనీరు తాగింది పాప అని అంటే జేబులో పైసలు లేకపోయినా కూడా సడన్గా గాంధీకి తీసుకుపోవాలి, తీయంగానే అద్దాలలో పెట్టాలి అని అన్నారు. నా జేబులో 600 ఉన్నాయన్న 600 రూపాయలు ఉన్నాయి. 600 రూపాయలతో మా ఫ్రెండ్ ఒక అతని కారు ఉంటే కార్ల డీజిల్ కూడా అతనే పోపించాడు. తీసుకున్న గాంధీకి తీసుకొని పోయినా 3 రోజుల తర్వాతకి డెలివరీ అయింది. 600తోనే ఉన్నా అప్పటికి కూడా నేను నా జేబులో అయితే డెలివరీ అయింది. అద్దాలలో పెట్టిర్రు. ఓన్లీ గదింది పుట్టంగానే, పాప పుట్టంగానే, బాబు పుట్టంగానే ఒక సంతూర్ సబ్బు, ఒక కొబ్బరి నూనె డబ్బాకి మాత్రం పోయి తీసుకొని వచ్చిన. ఇక అమ్మాయి బాబుని తీసుకొని మొత్తుకురు రావాలన్నా. అంత నేను కేసీఆర్ కిట్కి అప్లై చేసుకో అని అంటే అమ్మ నీ దండం పెడదు, ఏమన్నా వస్తాయా అమ్మ అని అడిగిన నర్సుని. అడిగితే వస్తాయి, నీకు 12,000 రూపాయలు వస్తాయి అని అంటే అమ్మ అని చెప్పి టకాటక్కా వచ్చారు. పోయినా నా డీటెయిల్స్ చెప్పిన, వాళ్ళు రాసుకున్నారు, తీసుకున్నా. 12,000 రూపాయలతో 600 రూపాయలతో పోయినోడిని 12,000 రూపాయలతో ఇంటికి వచ్చినాను. ఓ గన్నలో నాకు లబ్ధి జరిగిందన్న. కేసీఆర్ పాలన గంత బాగుంది. ఒక ఆపదలున్నా చేతగాని రూపాయి లేని తండ్రికి ఒక తాతలాగా, ఒక తండ్రిలాగా, ఒక మామలాగా, ఒక తొడబుట్టిన అన్నలాగా అన్ని తీరులుగా 12,000 రూపాయలు నా చేతిలో పెట్టి పంపించిన గొప్ప ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అన్న. ఇంకోటి చెప్తానా, నాకు సరే ఒక ఆడపిల్ల గురించి కొంచెం తెలిసినోడన్నా. నా చుట్టూ మా ఇంటి చుట్టూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఒక 2 ముగ్గురు ఉన్నారు. పెళ్లి చేసి అప్పుల పాలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్లా బిడ్డ గీలకాడగా పద్దేస్తే, గలకాడగా పద్దేస్తే, వాళ్ళకి ఎట్లా కట్టాలని అనుకున్న టైంలో పిలిచి 100,000 రూపాయలు ఇచ్చి అప్పులు తీర్పించిన ఘనత కేసీఆర్కి ఒక్కనికే దక్కుతుందని గుర్తుపెట్టుకో. ఇది ఇది సరేనా? సర్ది తినా, రేవి తలవాలి, మధ్యాహ్నం తిని ఆయన కడుపుస్తాలో కూడా కొద్ది మధ్యాహ్నం గది పెట్టిండ్రా అని అని తలుచుకోవాలి. అట్లా తలుచుకోకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం మాట్లాడద్దు. నువ్వు చెప్పకపోయినా, నలుగురు చెప్పకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం చెప్పే ఉద్దేశం ఉండొద్దు, అది మంచిది కాదు. ఆ కేసీఆర్ గారి మీద ఇంకోటి, మా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గురించి ఒక్కసారి మాట్లాడతా అన్న. దేవుడు గాదర్ కిషోర్ ఎందుకు అనంటే ఒక 15 ఏళ్ళు 15-20 ఏళ్ళు మా బజార్కు అసలు సీసీ రోడ్ వస్తుందా?
మురిల పొరగలు పడేది. మురిలు వస్తాయి అసలు మా బజార్ ఎప్పుడు బాగుపడతారా నాయన అనుకున్నావు. అసలు ఉంటుంది నా బజార్లో, బజార్లో నూనె పోసి ఎత్తుకపోతావు ఈరోజు వచ్చి చూడు నా బజార్కు. అంత బాగా మోరీలు నా సీసీ రోడ్లు. ఒక్కసారి వచ్చి చూడురానా చెప్తే మీరు నమ్మరు. ఈ కొందరు లోట పీసు కాదు ఆడోడీడో డమ్మాయి డక్క కాడు మోపాయరు ఏమున్నా ఎంతసేపు చెప్పు. ఈ లోట పీసు మాటలు పట్టుకుని ముందుకు వచ్చేటోడు ఉండు, కానీ పని చేసేటోడు మాత్రం ఏ లుచ్చగాలు లేడన్నా నేను చెప్తున్నా. పని చేసినోడు ఉంటే కిషోర్ అన్న ఒకడే. అరే మాటలు మాట్లాడేడు గొప్పతనం కాదన్నా, పని చేసుడు గొప్పతనం. ఇప్పుడు నేను గాలిలో మెడల్ కడతా ఏ కర్తా ఓ కర్తా క్యా కర్తా దేకు అంటే నడవదానా. పని చేసేటోడు మాట్లాడాడు, పని చేసేటోడు మాట్లాడు. నేను కష్టం చేస్తాను రెక్కల కష్టం, అది ఏదైనా తప్పు పోతే నన్ను కూడా దునియా మాటలు అంటారు. కానీ చేసిన దాన్ని ఇచ్చిపెట్టి చేయని దాన్ని ముందడు పట్టుకొని పోయే లుచ్చగాళ్ళు, లుచ్చగాళ్ళారా చెప్తున్నా గుర్తు పెట్టుకోరి. కేసీఆర్ కానీ గాదర్ కిషోర్ గురించి కానీ మాట్లాడేటప్పుడు జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడినాక దాన్ని దీన్ని పోల్చి మాట్లాడరా లుచ్చగాళ్ళారా. ఏ నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, ఇక నీకు కిరీటం తెస్తా అని చెప్పుడు కాదురా. కేసీఆర్ ప్రభుత్వం గురించి తప్పుగా మాట్లాడినా, గాదర్ కిషోర్ అన్న గురించి తప్పుగా మాట్లాడినా నేనుంటారా ముందట మీరు వచ్చి నాతో నిలబడి మాట్లాడరు. నాకు జరిగిన అభివృద్ధి గురించి నేను చెప్తా, చేసిన చెడు పనుల గురించి మీరు చెప్పురు. ఏది ఎక్కువ తక్కువలు అయితే దాని గురించి అప్పుడు మాట్లాడదాం. అదేనా? ఓకే, ఇప్పుడు మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఈసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ మేము రావు మేమొస్తాం అని పోటీ పడుతున్నారు, ఈసారి మేమే అని చెప్తున్నారు, ఎట్లా ఉంటుంది అంటావు ఈసారి తెలంగాణలో రాజకీయ? ఏ లోట పీస్ గాడు గెలవడానా, ఏ లోట పీస్ గాడు గెలవని చెప్తున్నాగా. నేను ఏమి సంట్రింగ్ పని ఒక్కసారి నా పని మీరు చూసినా పర్లేదు, నేను పని చేసుకుని పొద్దుగాల రెక్కాడితే నా భార్య పిల్లల పరిస్థితి మీకు చెప్పినా నువా. పొద్దుగాల నేను పని చేస్తే పొద్దుకి నా భార్య పిల్లలకు ఇప్పుడు బోగ పెట్టుకొని చదువుకునేటోని నేను చెప్తున్నానా. రాజకీయం గురించి పెద్దగా అనుభవం లేకపోయినా పర్లేదు, కానీ ఏ బీజేపీ రాదు, ఏ కాంగ్రెస్ రాదు, ఏది కూడా రాదు. అరే చేసిన బోబెట్టుని తలుస్తారా నా అమ్మ నాయన? ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటారానా అమ్మ నాయన? ఇద్దరు కొడుకులు అలా పెట్టినోనే పెట్టిండని అంటారు. నా కొడుకు పెద్దోడు ఏం పెట్టలేదని అంటారు. చిన్నోడు పెడితే చిన్నోడు పెట్టినంటారు, పెద్దోడు పెడితే పెద్దోడు పెట్టినారు, ఇద్దరు పెడితే ఇద్దరు కూడా పెట్టినని అంటారు. కానీ పని చేసిన వాళ్ళను కనిపెట్టే అంత తెలివైన వాళ్ళుగా తయారయ్యారు తెలంగాణ ప్రజలు. ఏం చేయనోని చేయలేదనేంత నిజాన్ని నిజమానాలు, అబద్ధాన్ని అబద్ధమనాలు. చేసిండు కదా ఏమీ గాదర్ కిషోర్ గారు, చేయలేదా? సరే నువ్వు చేయలేదు అంటున్నావు, నువ్వు చేయని పనులు ఏమేమి ఉన్నాయి రాసుకోనరా, చేసిన పనులు నేను చేసుకోను. మొత్తానికి నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? ఖచ్చితంగా కేసీఆర్ అన్న. కేసీఆర్ కేసీఆర్